ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వరి నాట్లు పోసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు ఇప్పుడు వరి నాట్ల పనులు మొదలుపెట్టారు. నాట్లు వేస్తూ కూలీలు బిజీగా మారారు. జోరందుకున్న వరి నాట్లపై మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. వానాకాలం ప్రారంభమై నెలన్నర గడిచింది, కానీ ఇంతకాలం వర్షాలు లేక రైతులు ఆందోళన చెందారు. కానీ నిన్నటి నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడ వర్షాలు కూడా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షం కురవడంతో మొత్తం మీద వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. కరీంనగర్ జిల్లాలోని మనకు గుంటూరుపల్లి గ్రామంలో చూడవచ్చు, మనకు వరి నాట్లు వేసే పనిలో మహిళా కూలీలు చాలా బిజీగా మారారు. వానలు పడుతున్నాయి. ఎట్లా ఫీల్ అవుతున్నాడు ఈ పొలానికి సంబంధించిన రైతు మనతో పాటు? అన్న ఎట్లా ఉంది ఇప్పుడు? నిన్న ఆనందం, నిన్న వర్షం పడట్లేదు, మాకు ఆశ చిగురించింది. ఒక 10 ఎకరాలు చేస్తాం, నెల రోజుల నుంచి ఎప్పుడు వర్షం పడదా అని చూస్తున్నాం. నిన్నటితోటి కొద్దిగా వాతావరణం తేడా ఉట్ల వర్షాలు ఊపందుకుండా ఇట్లా పొలాలు దున్నుడు అవుతుంది. చాలా సంతోషకరం. ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు నాట్లు? నాట్లు ఇప్పుడు 5 ఎకరాలు చేస్తున్నాయి. ఈరోజు ఇంకో 5 ఎకరాలు, ఇంకా వర్షాలు పడతా ఉంటే ఇంకా 5 ఎకరాలు పోతాం చేసే వస్తుంది. ఇప్పుడు నిన్న వాన కొట్టింది కదా, మొన్నటిదాకా ఏమనుకున్నారు మీరు మనసులో? మొన్నటిదాకా వర్షాలు పడతలేవు, వరి వదిలిపెట్టుడేమనే ఆలోచన వచ్చింది. నిన్న వర్షం అడుట్లా కొంచెం ఆశ చిగురించింది మాకు. ఇలాగే వర్షాలు పడితే బాగుంటుందే, వల్ల మా రైతు కష్టాలన్నీ పోతాయి. వరినారులు ముదురుతున్నాయి. అక్కడక్కడ వరినారులు ముదురుతున్నాయి. ఆల్రెడీ నెల దాటింది, 10 రోజులు అవుతుంది ముదిరిన ఆరేస్తున్నాం. ఇంకా టైం పడతా ఉంటే ముదురుతాయి. లక్ష్మక్క ఎన్ని రోజులు మీరు వానల కోసం చూడవట్టి? ఓ 4 రోజులకు ఎక్కువ వానలు కొడతలేవు, చూస్తాను. ఇప్పుడు ఏంది మీకు సొంతంగా పొలం ఉందా? ఎన్ని ఎకరాలు ఉందమ్మా? ఎంత చేసిరు? 4 ఎకరాలు ఉంది, కానీ వానే కొడతలేదు, ఇంకా దున్నలే. ఇప్పుడు ఇప్పటికైతే నిన్న వాన పడ్డది ఎట్లా అనిపిస్తుంది? కొంచెం మంచిగా అనిపిస్తుంది. వాతావరణం ఇప్పుడు వాన పడకపోతే కూలీలకు కూడా పని దొరకదు, కూలీ పని చేసిన దొరకదు. ఈ తర్వాత రైతులు ఉంటారు, పని లేక ఏం లేక ఇంటికాడనే ఉంటారు. ఏమేమి పంటలు పండిస్తారమ్మా మీ ఊర్లో? ఈడ అది పెసరు, ఇక పొలాలే, పత్తులు. ఇప్పుడు ఎట్లా ఉంది బాయిలల్లో కుంటలలో నీళ్ళు ఉన్నాయా ప్రస్తుతానికి? ఇంకా రాలే, వర్షం ఏది, వర్షం వస్తే వస్తాయి. వరి పొలాల టైంలో మీకు చేతి నిండా పని దొరుకుతుంది, వానలు లేవు. ఇంట్లో ఏమనుకున్నారు మీరు? ఏమనుకున్నాం, మాకు వర్షాలు లేకపోతే కష్టం, పనులు దొరకవు, ఇంటి దగ్గరనే ఉండాలి. మాకు అన్నిటికీ కష్టమే వర్షాలు లేకపోతే. వర్షాలు కొడితే పంటలు పండితే పని దొరుకుతుంది మాకు, వాళ్ళకు రైతులకు కూడా బాగుంటుంది. ఈ సీజన్లో ఎన్ని రోజులు పని దొరికింది ఇప్పటివరకు? ఇప్పుడు స్టార్ట్ అయినాయి మాకు పనులు. ఇప్పుడు పనులు ఏం లేవు, వర్షాలు కొడితే పని బాగుంటుంది మాకు. మా పిల్లల్ని చదివించుకోవడానికి కానీ మాకు ఇంట్లోకి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు వెళ్ళి మొగోళ్ళని తీసుకొచ్చిన అట్లా అయిపోతారు, అట్లా ఏమైనా మీకు దెబ్బ పడుతుందా పని మీద? పడుతుంది. ఏమనుకుంటారు వాళ్ళు? మరి వాళ్ళు చేసే పని మీ చేసే పని తేడా తేడా అంటే, ఇక వాళ్ళు చేయడం వల్ల మాకు పనులు కొంచెం తక్కువనే, వాళ్ళు రావడం వల్ల మాకు పనులు తక్కువనే. ఇప్పుడు పిల్లలకు వస్తుందా వరి నాట్లు వేయడం? ఇప్పుడు పిల్లలకు వస్తలేదు, నేర్చుకుంటే గట్లనే. ఇక మిషన్లు వచ్చినాయి, వరి మిషన్లు వచ్చినాయి, వేరే రాష్ట్రం నుంచి మొగోళ్ళు వచ్చేస్తున్నారు. మరి మీకు సంవత్సరం పని లేకుండా పోతుంది కదా, ఏమనుకుంటున్నారు? పోతుంది కదే, మరి వాళ్ళు వచ్చేస్తే మాకేం పనులు ఉండలేవు అని అంటారు అందరు. మరి మీరు కొత్త వాళ్ళు నేర్చుకుంటలేరు కదా పిల్లలు, ఆడపిల్లలు? ఇక కొత్త వాళ్ళు చదువుకునే వాటి వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు ఇక? ఇప్పుడు వానలు కూడా లేకుండా నిన్న మొన్న దాకా, ఇప్పుడు వానలు నిన్న మొన్న పడుతున్నాయి కదా, ఏమనిపిస్తుందమ్మా? ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారా? వానలు ఏదో కొట్టి మళ్ళా వెనక పోతాయి అనుకుంటున్నా? వానలు కొడతలేవనే బాధపడతాను. ఇప్పుడు చేతి నిండా పని దొరికినట్టేనా మరి ఈ సంవత్సరం? ఇంకా ఎక్కడ, ఇంకా నాట్లు ఏడేస్తాను, ఇద్దరు ముగ్గురు కూడా వెళ్ళక్కడ. ఎన్ని రోజులు దొరుకుతుంది సీజన్లో పని? నాట్లు అయ్యేదాకా వానలు కొడితే 4 రోజులు. మనం ఎన్ని ఏళ్ళైనా ఇట్లా నాట్లు ఏవాటి? చిన్నప్పటి మీ లెక్క ఎత్తలేరు కదా నాట్లు? ఇప్పుడు ఇవాళ చదువుకుంటారు, చదువు అయిపోయిన కేత్తరు కొత్త మంది వేసుకుంటుకుంటారు అవి ఎత్తరు చేస్తారు. చేయకుంటే మేము ఎప్పుడు చేస్తాం విద్య? కూలి పని కూలి ఎంత రోజుకు? రోజుకు 400 విద్య. ఇప్పుడు మరి వానలు కొట్టపోతే కొంతమంది సగం సగం ఎత్తారు పొలాలు, ఏంది పరిస్థితి? నీళ్ళు లేవు బిడ్డ, నీళ్ళు లేవు, వాన లేదు, ఏం లేదు, ఎట్లా పడతావు అని మిరుపుతాను అందరు కలిగా అంతా ఎత్తారు. నార్లు పోసి నార్లు అన్ని ఎండిపోతున్నాయి, అవి ఎండిపోతున్నాయి. వానదేవుని మీద ఒక పాట పాడు. అదేనా? అయ్యా వానదేవ నీకు వియ్యాలు చిరశిరం చిరశిర వాన వియ్యాలు కొట్టురనదేవ వియ్యా ఎక్కడ ఎక్కడ వేరము వియ్యాలు నై వానదేవ వియ్యాలు శంకు గజ్జలాని మూత వియ్యాలు గజ్జలాని మూత వియ్యాలు గనగన వాన వియ్యాలు కొట్టురనదేవ వియ్యాలు కాపు రైతులంతా వియ్యాలు ఎడతా ఉన్నారు వియ్యాలు అనదేవ నువ్వు వియ్యాలు ఎక్కడ పోతివి వియ్యాలు. వాన కురియాలి, తర్వాత వానలు కురిస్తేనే మాకు చేతి నిండా పని దొరుకుతుంది, రైతులకు పంటలు పండుతాయి. ఇట్లా వాన మీద ఆధారపడే మొత్తం గ్రామీణ
శ్రమేక జీవనం కావచ్చు, తర్వాత ప్రజల తిండి కావచ్చు, అన్నీ ఆధారపడి ఉంటాయి. కానీ ఇంతకాలం వానలు లేక ఆందోళన చెందిన రైతులకు నిన్నటి నుంచి కురుస్తున్న వానలైతే ఒక తెరిపినిచ్చాయి. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో వానలు కొట్టి వాగులు వంకలు నిండాలని, బావులు నిండి పంటలు పండాలని చెప్పి రైతులు, రైతు కూలీలు కోరుకుంటున్నారు. మొత్తంగా వ్యవసాయ పనులు అయితే జిల్లాలో ఊపందుకున్నాయి. కొన్ని రోజుల పాటు ఇలాంటి వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ కూడా చెప్తున్న నేపథ్యంలో రైతులైతే తమ బాధలు తొలగిపోయన్న ఆలోచనలో కనిపిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.